गुड मॉर्निंग डियर स्टूडेंट्स क्लास मन तरुदल हिवायदाल पद्धति चूसक मन क्वेश्चन पेपर ऐख ये विधा इव जी दाने मन कावास विवल आधार तरुदल ने धी मू आस्ति खाता लपल यह तरद मन विधा तीसने विषयानी तेक मुझे मन को गमन क्वेश्चन पेपर मन कोवने जो राघव और यंत्र एप्रिल रेल पदहे रूपये एन भाई वेल को दाने स्थापन को रूपये इरवे वेल खर्चुसा आस्ति खरीद पद्धति पै संवरा पद शातम तरुदी प्रती संवत्सरम व्यापार खाता आर्थिक संवत्सर अंता मुगुस्तायनि भाविंची మొదటి 3 సంవత్సరాలకు యంత్రము ఖాతాను చూపండి మనకు లెక్కలో ఇచ్చినటువంటి వివరాలను బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే మనకు సగం ఆన్సర్ వచ్చినట్టే ఇక్కడ మనకు ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఏ ఏ అంశాలను గమనించాలనేటటువంటి దాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనకు మొట్టమొదటగా మళ్ళీ ఒకసారి లెక్కను చదువుకొని మనకు కావాల్సినటువంటి అంశాలను మనము రాసి పెట్టుకుందాం ఎందుకంటే మనకి ఏ విలువలతోని మనం లెక్క చేసి చూపించాలనో ఆ విలువలను మనం గుర్తించగలిగితే మనం లెక్క చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు రాఘవ ఒక యంత్రమును 1 ఏప్రిల్ 2015 నా అన్నాడు అంటే ఒక ఆస్తిని ఏ రోజున కొనుగోలు చేయడం జరిగింది అనేటటువంటి విషయం తెలుస్తే మనము తరుగుదల మొత్తాన్ని ఒక సంవత్సరములో ఎంత కాలానికి మనం తీసుకోవాలి అనేటటువంటి విషయము మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ఏముంది వర్కింగ్ నోట్స్ లో దీంట్లో మొట్టమొదటి అంశము ఆస్తిని కొన్న తేదీ ఏ రోజున కొన్నాము 1 ఏప్రిల్ 2015 నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు పోదాం రూపాయలు 80000కు కొనుగోలు చేసి అన్నారు ఎంత కొనుకోవడం జరిగింది 80000 రూపాయలకు కొనడం జరిగింది కాబట్టి ఇక్కడ రెండవ పాయింట్ ఆస్తి కొన్న ధర ఎంత కొన్నాము 80000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది నెక్స్ట్ చేసి దాని స్థాపనకు 20000 ఖర్చు చేశారు అంటే ఆస్తి యొక్క స్వభావము అది కొన్న తర్వాత తక్షణం ఉపయోగించడానికి అవకాశం లేదు తప్పనిసరిగా ఉపయోగంలోకి తీసుకురావడానికి మరికొన్ని ఖర్చులు అవసరం ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించాలి అదనంగా మనం చెల్లించింది ఎంత ఆస్తిని ఉపయోగంలోకి తీసుకురావడానికి చెల్లించినటువంటి మొత్తము మనకు ఇక్కడ 20000 రూపాయలు దీన్ని ఆస్తిని ఉపయోగ యోగ్యంగా చేయడానికి అవసరమైన ఖర్చులు మనకు ఈ రెండు విలువల ఆధారంగా మనం ఏం చేయాలి ఆస్తి అసలు విలువను కనుక్కోవాలి ఆస్తి అసలు విలువను కనుక్కోవాలి దాని తర్వాత మనం చూసుకుందాం నెక్స్ట్ ఆస్తి కొన్న ఖరీదు పద్ధతిపై అన్నాడు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే
మనకు ఏ పద్ధతిపై మనం ఖాతాను చూపించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పై ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ పద్ధతిలో మనము మన యొక్క ఆస్తి ఖాతాను చూపించాలి అనేటటువంటి విషయాన్ని జాగర్తగా గమనించకపోతే మనం చేసిన లెక్క మొత్తం అంతా కూడా తప్పు అవుతుంది మనకు రావాల్సినటువంటి మార్కులు రావు కాబట్టి మనం ఏం చేయాలి ఏ పద్ధతిలో ఖాతాను చూపించాలి అనేటటువంటి విషయం ఆధారంగా ఆ పద్ధతిని మనము గుర్తించుకోవాలి ఇక్కడ తరుగుదల పద్ధతి ఏ పద్ధతి అన్నారు ఆస్తి కొన్న ఖరీదు పద్ధతి దీన్నే ఇంకొక మాటకి ఏం చెప్పుకున్నాం మనం దీనికి నాలుగు మాటలు చెప్పుకున్నాం ఈ స్థిర వాయిదాల పద్ధతినే స్థిర వాయిదాల పద్ధతని ఆస్తి కొన్న ఖరీదు పద్ధతని సమాన వాయిదాల పద్ధతని సరళ రేఖా పద్ధతని ఈ నాలుగుటి లోపల ఏ మాట చెప్పినా కూడా పద్ధతి ఒకటే అయితే ఈ స్థిర వాయిదాల పద్ధతిని ప్రస్తుతం ప్రశ్న లోపల మనకు ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఆస్తి కొన్న ఖరీదు పద్ధతి అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఈ స్థిర వాయిదాల పద్ధతి లోపలనే ఈ లెక్కను చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చినటువంటిది సంవత్సరానికి 10% సంవత్సరానికి 10% తరుగుదలను లెక్కించాలి అంటే ఇక్కడ తరుగుదల శాతము మనకు వచ్చేటటువంటిది ఏంటిది తరుగుదల శాతము మనకు 10% అంటే ప్రతి సంవత్సరము ఆస్తి తన విలువను 10% మేరకు కోల్పోతుంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి దీని తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం వ్యాపార ఖాతాలు ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్థిక సంవత్సరాంతానికి ముగుస్తాయని అన్నాడు ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిదమ్మా ఆర్థిక సంవత్సరం అంటే 1 ఏప్రిల్ నుంచి మొదలయ్యి 31 డిసెంబర్ వరకు పూర్తయ్యేటటువంటి సారీ డిసెంబర్ 31 మార్చి వరకు 31 మార్చి వరకు పూర్తయ్యేటటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని మనము ఆర్థిక సంవత్సరము అని చెప్పేసి అన్నాం ప్రతి సంవత్సరం వ్యాపార ఖాతాలు ఆర్థిక సంవత్సర అంతానికి ముగుస్తాయని అన్నారు ఇక్కడ ఆర్థిక సంవత్సరము అంటున్నారు ఆర్థిక సంవత్సరము అంటే మనకు సాధారణంగా 1 ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి 31 మార్చి వరకు అంటే ఈ సంవత్సరం 1 ఏప్రిల్ నుంచి మొదలుపెట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరంలో 31 మార్చి వరకు ఏదైతే 12 నెలల కాలం ఉందో దీన్ని మనము ఆర్థిక సంవత్సరం అంటాం అంటే ఏప్రిల్ 1తో మొదలయ్యి 31 మార్చితో పూర్తయ్యేటటువంటి కాలాన్ని లెక్కలోకి తీసుకుంటూ మనము లెక్కను చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తున్నారు భావించి మొదటి మూడు సంవత్సరములకు అన్నాడు అంటే మనకి ఇక్కడ ఖాతాను చూపించవలసినటువంటి కాలం ఎన్ని సంవత్సరాలు చూపించాలి మనము ఖాతాను 3 సంవత్సరాలు చూపించాలి 1, 2, 3 మొదటి సంవత్సరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ మనకు రాసుకున్నాం 1 ఏప్రిల్ 2015 అన్నాం దాన్ని ఆధారంగా చేసుకుని మొదటి సంవత్సరం 1 ఏప్రిల్ 2015 నుంచి 31 మార్చి 2016 ఇది పూర్తయిన తర్వాత రెండవ సంవత్సరము 1 ఏప్రిల్ 2016 నుంచి 31 మార్చి 2017 రెండవ సంవత్సరం అయిపోతుంది మూడవ సంవత్సరంకి వచ్చేప్పటికీ 1 ఏప్రిల్ 2017 నుంచి 31 మార్చి 2018 అంటే మనం లెక్క చూపించాల్సినటువంటి కాలము మొదటి సంవత్సరం 1 ఏప్రిల్ 2015 31 మార్చి 2016తో అంతమవుతుంది రెండవ సంవత్సరం 1 ఏప్రిల్ 2016తో మొదలయ్యి
31 మార్చి 2017 తో అంతమవుతుంది. మూడవ సంవత్సరం 1 ఏప్రిల్ 2017 తో మొదలయ్యి 31 మార్చి 2018 తో పూర్తి అవుతుంది. ఈ రాసుకున్నటువంటి విలువల ఆధారంగా మనము వార్షిక తరుగుదలను కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ మనకు లెక్కలో ఇచ్చినటువంటి అంశాలు ఆస్తి కొన్న తేదీ రాసుకున్నాం, ఆస్తి కొన్న ధర రాసుకున్నాం, ఆస్తిని ఉపయోగించడానికి ఏదైతే మనకు ఖర్చులు అవసరం ఉన్నాయో ఆ విషయం రాసుకున్నాం. నెక్స్ట్ తరుగుదల పద్ధతి, ఏ పద్ధతి లోపల మనం ఖాతాను చూపించాలో అది కూడా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ తరుగుదల శాతం రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఖాతాను ఏ కాలంలో మొదలుపెట్టి ఏ కాలం వరకు చూపించాలనేటటువంటి విషయాన్ని రాసుకున్నాం. వీటి ఆధారంగా ప్రస్తుతం మనం తయారు చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది వార్షిక తరుగుదల. మనకు సూత్రం ఉంది, ఏంటిది వార్షిక తరుగుదల? ఇజ్ ఈక్వల్ టు అయితే ఇక్కడ మనం ఏ సూత్రమును ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనకు లెక్కలో ఆస్తి అసలు విలువ తరుగుదల శాతం ఇచ్చినప్పుడు ఏ సూత్రం అయితే ఉపయోగపడుతుందో ఆ సూత్రాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక సూత్రాన్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశము ఉండదు. కాబట్టి దాని ప్రకారము వార్షిక తరుగుదల ఇజ్ ఈక్వల్ టు ఆస్తి అసలు విలువ ఇంటూ తరుగుదల శాతము బై 100. దీని ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి విషయాలు విలువలు ఆస్తి అసలు విలువ ఒకటి, తరుగుదల శాతం ఒకటి. మనకు లెక్క లోపల ఎక్కడైనా కూడా ఆ సంబంధిత సమాచారం ఉందా గమనిద్దాం. మొదటిది ఆస్తి కొన్న తేదీ అన్నాడు, దీంట్లో విలువ లేదు. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అంశము ఈ 2+3లో ఉన్నది. మనకు ఏంటిది? ఆస్తి కొన్న ధర ప్లస్ ఆస్తిని ఉపయోగించడానికి అవసరమైన ఖర్చులు, ఈ రెండింటిని కలపడం ద్వారా మనకేమొస్తుంది? ఆస్తి అసలు విలువ వస్తుంది. కాబట్టి మొదటిది ఆస్తి అసలు విలువ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఆస్తి అసలు విలువ కనుక్కోవాలి. ఆస్తి అసలు విలువ ఇజ్ ఈక్వల్ టు ఆస్తిని కొన్న ధర. ఎంతకు కొన్నామమ్మ ఆస్తిని? 80,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. 80,000 ప్లస్ ఉపయోగించడానికి అవసరమైన ఖర్చులు, ఎంత చెల్లించడం జరిగింది? ఉపయోగించడానికి అవసరమైన ఖర్చులు 20,000 చెల్లించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్లస్ 20,000, 80,000కి 20,000 కలిపితే మనకు ఎంత వస్తుంది? 100,000 వస్తుంది. దీన్నే మనం ఏమంటాము? ఆస్తి అసలు విలువ అన్నాం. నెక్స్ట్ మనకు దీని తర్వాత అంటే మనకి ఈ విలువ వచ్చింది, ఆస్తి అసలు విలువను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏముంది? తరుగుదల శాతము అన్నాం. తరుగుదల శాతము, ఇక తరుగుదల శాతము మనకు లెక్క లోపల మళ్ళీ ఒకసారి గమనిస్తే మనకేముంది? ఇక్కడ రాసుకున్న దాంట్లో 5th పాయింట్ ఏదైతే ఉందో తరుగుదల శాతము 10% అన్నాడు. కాబట్టి తరుగుదల శాతము 10% అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విలువలు ఉన్నాయి, ఈ సూత్రం కూడా ఉన్నది. సూత్రం ఆధారంగా విలువల ఆధారంగా మనము వార్షిక తరుగుదలను కనుక్కుందాం. ఇప్పుడు వార్షిక తరుగుదల ఇజ్ ఈక్వల్ టు ఆస్తి అసలు విలువ ఇంటూ తరుగుదల శాతము బై 100. కాబట్టి ఇక్కడ ఆస్తి అసలు విలువ ఎంత? మనకు 100,000 రూపాయలు. ఆస్తి అసలు విలువ 100,000 రూపాయలు ఇంటూ తరుగుదల శాతము బై 100. తరుగుదల శాతము 10 బై
వంద. ఇప్పుడు మనం ఏం చేయాలి, సూక్ష్మీకరించుకోవాలి. సూక్ష్మీకరించుకోవడం ద్వారా మనము విలువను కనుక్కోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ సున్నకు ఈ సున్నా, తర్వాత ఈ సున్నకు ఈ సున్నా తీసివేయడం జరిగింది, అంటే సూక్ష్మీకరించుకోవడం జరిగింది. పోగా మనకు మిగిలినటువంటి విలువ ఎంతుంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. దీన్నే మనం ఏమంటాము, వార్షిక తరుగుదల అని చెప్పేసి అంటాం. వార్షిక తరుగుదల అంటే ఒక సంవత్సర కాలానికి, అంటే ఒక 12 నెలలకు 365 రోజులకు మనకు ఆస్తి విలువ 10,000 రూపాయలను తగ్గిపోవడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తరుగుదలను లెక్కించిన తర్వాత ఖాతాలో మనకేం చెప్తారు, లెక్క లోపల యంత్రము ఖాతాను చూపండి అని చెప్పి చెప్పడం జరిగింది. యంత్రము ఖాతాలో ఏ విధంగా మనం చూపించాలి అనేటటువంటి దాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఖాతాను చూపించేప్పుడు ఒక 2 చిట్టాపద్ధులు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటిది అంటే, ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఏం చిట్టాపద్ధు వస్తుంది, ఒకటి ఆస్తిపైన ఏర్పడిన తరుగుదలను లెక్కలోకి తీసుకోవడానికి ఏర్పడినటువంటి నష్టానికి ఏ చిట్టాపద్దు రాసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి దాన్ని మనం గుర్తుంచినట్లయితే, ఆస్తి కొనుగోలు చేసినప్పుడు మనం నగదును చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆస్తి నగదు రెండు కూడా వాస్తవిక ఖాతాలు. వాస్తవిక ఖాతా సూత్రం ఆధారంగా సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. దీని ఆధారంగా మనకు ఏ ఆస్తిని అయితే కొంటున్నామో ఆ ఆస్తిని మనం డెబిట్ అంశంగా చూపించాలి, ఏ ఆస్తి అయితే పోతుందో ఆ ఆస్తిని మనము క్రెడిట్ అంశంగా చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ప్రకారం యంత్రము ఖాతా డెటార్ టు నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా అని రాసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ లెక్కలో స్థాపన ఖర్చులు కూడా ఇవ్వడం జరిగింది మనకు, అంటే యంత్రమును ఉపయోగించడానికి అవసరమైనటువంటి ఖర్చులు అని చెప్పేసి అన్న. ఏ ఖర్చులనైతే చెల్లించడం జరిగిందో, మొట్టమొదటిగా యంత్రమును ఉపయోగంలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి ఖర్చులు కాబట్టి వీటిని కూడా మనం ఆస్తి యొక్క విలువలోకి కలపడం అనేటటువంటిది లేదా కూడడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి కూడా ఏంటిది, ఏ ఖర్చులనైతే చెల్లించడం జరిగిందో అందుకు మనం ఏం చెప్తాము, ఆస్తికే కలపడం జరుగుతుంది కాబట్టి ఆస్తి ఖాతా డెటార్ టు నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత తరుగుదల కంటికి కనిపించని నష్టం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నష్టము వ్యయం ఈ రెండు మనకి ఏ దేనికి సంబంధించినటువంటి ఖాతాలు, నామమాత్రపు ఖాతాకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇక్కడ నష్టము వాస్తవంగా మనకు సంస్థలో నుంచి బయటికి పోయినట్లయితే మనం ఏం చేస్తాము, నగదు ఖాతాని కానీ బ్యాంకు ఖాతాని కానీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది కంటికి కనిపించని నష్టం కాబట్టి ఏ ఆస్తిపైనైతే ఈ నష్టం ఏర్పడిందో ఆ ఆస్తి ఖాతాకే మనం దీన్ని చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి దీనికి ఏమొస్తుంది, ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి అన్నాడు. కాబట్టి ఆ సూత్రం ప్రకారము ఏ ఖర్చు వస్తోంది, ఏ నష్టం వస్తోంది, తరుగుదల అనేటటువంటి నష్టం ఏర్పడుతుంది. కాబట్టి తరుగుదల ఖాతా డెటార్ ఏ ఆస్తిపైన ఏర్పడింది, యంత్రము అనేటటువంటి ఆస్తిపైన ఏర్పడింది కాబట్టి టూ యంత్రము ఖాతా అని చెప్పేసి మనము రాసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. దీన్ని ఆధారంగా మనము లెక్కలో చూపించేవాడు మనకు చేయమన్నది ఏంటిది, తరుగుదల ఖాతాను చూపించమనలేదు, మనకు ఆస్తి ఖాతాను చూపించమన్నాడు. కాబట్టి ఆస్తి ఖాతాను మనం చూపించేప్పుడు మొట్టమొదటిగా ఆస్తిని కొన్నప్పుడు ఆస్తి సంస్థలోకి వస్తోంది, ప్రయోజనం పొందుతోంది కాబట్టి డెబిట్ వైపున ఆస్తిని కొనుగోలు చేసినటువంటి మొత్తము మరియు ఆస్తిని ఉపయోగించడానికి అవసరమైనటువంటి మొత్తాలతో ఈ ఖాతాను మనము డెబిట్ వైపున రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది, అప్పటికి మనము ఆస్తిని కొనుగోలు చేయడం జరిగింది. ఎంతకు కొన్నాం ఆస్తిని, 80,000కు కొన్నాం. కాబట్టి ఏ తేదీన కొన్నాము, 1 ఏప్రిల్ 2015న టు బ్యాంకు ఖాతా ఎంతకు కొనుగోలు చేశాము, 80,000కు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత
ఆస్తిని ఉపయోగించడానికి ఎంత ఖర్చు చేయడం జరిగింది 20,000 రూపాయలు ఖర్చు చేయడం అది దాన్ని కూడా మనం ఇక్కడనే చూపించాల్సి వస్తుంది 2 ఇక్కడ నేను డిఫరెన్స్ తెలుస్తుందనే ఉద్దేశంతోటి నగదు ఖాతాని రాస్తున్నా బ్యాంకు ఖాతాని రాసినా కూడా దీంట్లో తప్పేమీ లేదు నగదు ఖాతా నేను ఎందుకోసం చెల్లించాననేది రాస్తున్నా ఎంత ఖర్చు చెల్లించడం జరిగింది 20,000 చెల్లించడం జరిగింది నేను ఎప్పుడైతే ఆస్తిని కొన్నానో జారో నుంచి ఆస్తిని ఉపయోగించడం మొదలు పెడతా ఆస్తిని ఉపయోగించడం మొదలు పెడితే దాని యొక్క స్వభావం ఏంటిది అది దాని విలువను కోల్పోతుంది దీన్ని మనం ఏమన్నాం తరుగుదల అని చెప్పేసి దీన్ని మనం ఎక్కడ చూపించాలి సంవత్సరం చివర్లో చూపించాలి ఇది దేని మీద ఏర్పడ్డ నష్టము ఆస్తి మీద ఏర్పడ్డ నష్టం కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది ఆస్తి ఖాతాలో క్రెడిట్ వైపున చూపించాల్సి వస్తుంది ఏ రోజున చూపించాలి మనము దీన్ని మనము సంవత్సరం చివర అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు రాసుకున్నాం మూడు ఆర్థిక సంవత్సరాలు అని చెప్పేసి అన్నాడు మూడు సంవత్సరాలకు అని చెప్పేసి అన్నాడు ఏడి 2001 ఏప్రిల్ 2015 నుంచి 31 మార్చ్ 2016 వరకు ఒకటి 1 ఏప్రిల్ 2016 నుంచి 31 మార్చ్ 2017 వరకు ఒకటి తర్వాత 1 ఏప్రిల్ 2017 నుంచి 31 మార్చ్ 2018 వరకు మనం చూపించాల్సి ఉంటుంది మనం ఇప్పుడు మొదటి సంవత్సరం చూపిస్తున్నాము ఇక్కడి నుంచి 12 నెలల కాలం లెక్క పెడితే మనకు 1 ఏప్రిల్ 2015 నుంచి మనకు 2016 మార్చ్ 31 కి మనం ఏం చేయాల్సి వస్తుంది తరుగుదలను దీంట్లో చూపించాల్సి వస్తుంది మనం ఏం చేస్తామో మనం ఆల్రెడీ కనుక్కున్నాం వార్షిక తరుగుదల మనకు 10,000 వచ్చిందంటే ఇంత వేలకు విలువను కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని గతంలో కనుక్కోవడం జరిగింది దాన్నే ఇప్పుడు మనం ఖాతా లోపల చూపిస్తున్నాం పై తరుగుదల 10,000 చూపించిన తర్వాత మనం చేయాల్సినటువంటిది అంటే ఈ సంవత్సరానికి ఆస్తి కొనడం జరిగింది ఆస్తిని ఉపయోగించడం వల్ల ఆస్తి తన విలువను కోల్పోవడం జరిగింది దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం జరిగింది ఆస్తిని ఉపయోగించిన తర్వాత అది దాని విలువను కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆస్తి విలువ ఎంత మిగిలింది అనేటటువంటి విషయాన్ని మనము చూపించాల్సి ఉంటుంది దీన్నే మనం ఏమంటామంటే ఖాతాను నిల్వ తేల్చడం అంటాం ఖాతాను ఏ విధంగా నిల్వ తేలుస్తాం మనకు తెలుసు డెబిట్ మొత్తాల వరుస క్రెడిట్ మొత్తాల వరుస రెండింటిని కూడి ఏ మొత్తం అయితే ఎక్కువగా వచ్చిందో దాంట్లో నుంచి తక్కువగా వచ్చిన మొత్తాన్ని తీసివేస్తే వచ్చిన దాన్నే మనము నిల్వ అని చెప్పేసి అంటాం కాబట్టి ఇక్కడ మనకి ఏముంది డెబిట్ వైపున 80,000 మళ్ళీ 20,000 ఉంది అంటే డెబిట్ వైపున మనకు 100,000 రూపాయలు ఉంది మైనస్ క్రెడిట్ వైపున 10,000 మాత్రమే ఉంది కాబట్టి దీనికి తీసేస్తే మనకు వచ్చినటువంటి విలువ 90,000 అంటే ఖాతాను నిల్వ తేల్చగా మనకు వచ్చినటువంటి మొత్తము 90,000 దీన్ని మనము ఇక్కడ చూపించుకున్నట్లయితే పై తేల్చిన నిల్వ 90,000 ఇప్పుడు డెబిట్ మొత్తాన్ని క్రెడిట్ మొత్తాన్ని కూడినట్లయితే మనకు వచ్చేటటువంటి విలువ రెండు వైపులా సమానమవుతుంది 80,000 20,000 లక్ష రూపాయలు 10,000 90,000 లక్ష రూపాయలు దీని తర్వాత తేల్చి నిల్వ రాసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి తెచ్చిన నిల్వ రాయాలి ఎప్పుడు రాయాలి సంవత్సరం చివరిన మనము తేల్చిన నిల్వ రాస్తే దాని తర్వాతి రోజైనటువంటి దాన్ని మనము తెచ్చిన నిల్వకు వ్రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు మళ్ళీ ఇప్పుడు మొదటి సంవత్సరం పూర్తయింది రెండవ సంవత్సరంలోకి వస్తున్న నేను ఇక్కడ 2016 ఏప్రిల్ 1-2 ఈ పై నిల్వ అంటే ఇక్కడ ఏదైతే నిల్వను మనం కనుక్కోవడం జరిగిందో ఇదే నిల్వనే ఇక్కడికి తీసుకొని వచ్చుకుంటున్నాము మనం కొత్తగా ఏం తీసుకురావడం లేదు గత సంవత్సరంలో మన తేల్చిన నిల్వ ఏదుందో అది ప్రస్తుత సంవత్సరానికి తెచ్చిన నిల్వ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 తెచ్చిన నిల్వ ఎంత ఇక్కడ 90,000 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము 90,000 వేసుకుంటాం రెండవ సంవత్సరం కూడా మనం ఏం చేస్తున్నాము ఆస్తిని ఉపయోగిస్తున్నాం మళ్ళీ అదే మాట ఏమని ఆస్తిని ఉపయోగించడం వల్ల అది దాని విలువను
కోల్పోవడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకోవాలి? సంవత్సరం చివరి రోజున. ఇప్పుడు మనకు సంవత్సరం చివరి రోజు ఎప్పుడు అవుతుంది? 1 ఏప్రిల్ 2016తో మొదలుపెట్టినప్పుడు మళ్ళీ దీనికి మరి సంవత్సరం అంటే 2016 కాబట్టి ఇక్కడ 2017 12 నెలల కాలం పూర్తి కావాలి. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో చివరి రోజు 31. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఆస్తి తన విలువను కోల్పోయింది కాబట్టి దాన్ని మనం ఏమన్నాము? ఆస్తి విలువను కోల్పోవడాన్ని తరుగుదల అని చెప్పేసి అన్నాము. కాబట్టి బై తరుగుదల ఎంత? మళ్ళీ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకటే మొత్తాన్ని ఎందుకు? స్థిర వాయిదాల పద్ధతిలో మనము లెక్కను చూపించాలి కాబట్టి. ఏదైతే వార్షిక తరుగుదల మొత్తం ఉందో ప్రతి సంవత్సరం ఒకటే మొత్తాన్ని మనం లెక్కలోకి తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి వార్షిక తరుగుదల 10,000, ఇదే మొత్తాన్ని ఈ సంవత్సరం కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. 10,000 రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నిల్వను కనుక్కోవాలి. ఈ సంవత్సరం మనం నిల్వను కనుక్కుంటే డెబిట్ వైపున 90,000 మైనస్ క్రెడిట్ వైపున 10,000. 90,000లో 10,000 పోతే 80,000. ఇదేంటిది మనకు? ఈ రోజున నిల్వను కనుక్కున్నాం కాబట్టి బై తేల్చిన నిల్వ ఎంత వచ్చింది? 80,000. ఇప్పుడు రెండు వైపుల మొత్తాన్ని ఒకసారి మనము టోటల్ చేసినట్లయితే ఇక్కడ 90,000కు 90,000, ఇక్కడ 10,000 80,000 90,000. తేల్చిన నిల్వ రాసిన తర్వాత ఏం చేయాలి? ఈ నిల్వను మళ్ళీ సంవత్సరానికి తీసుకెళ్ళాలి. మళ్ళీ సంవత్సరం పుస్తకాల్లో వీటి విలువను మనము చూపించుకోవాలి. అయితే ఇక్కడ మనకు 2017 ఏప్రిల్ 1 తెచ్చిన నిల్వ 80,000. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఈ సంవత్సరం ఉపయోగిస్తున్నాం. సంవత్సరం పూర్తవుతుంది, మళ్ళీ లాస్ట్ రోజు వస్తుంది. లాస్ట్ రోజు ఎప్పుడు మనకు? ఈ సంవత్సరంలో 2018 మార్చ్ 31 బై తరుగుదల. వార్షిక తరుగుదల ఎంతమ్మా? 10,000. సేమ్ ఒకటే అమౌంటే మనకు 10,000. వేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ ఉన్నటువంటి ఖాతా ద్వారా నిల్వను కనుక్కోవాలి. దీని ప్రకారము డెబిట్ వైపున 80,000 మైనస్ క్రెడిట్ వైపున 10,000 తీసేయంగా 80,000లో 10,000 పోతే 70,000. ఇది మనకు తేల్చిన నిల్వ అవుతుంది. బై తేల్చిన నిల్వ 70,000. ఇక్కడ రెండు వైపుల మొత్తం చేసుకున్నట్లయితే మనకు 80,000 80,000. తేల్చి నిల్వ రాసిన తర్వాత ఏం చేయాలి? తెచ్చి నిల్వ రాయాలి. 2018 ఏప్రిల్ 1 తెచ్చిన నిల్వ 70,000. అయితే మొదటి లెక్క కాబట్టి ఏ సంవత్సరం ఆ సంవత్సరం చూపించడం జరిగింది మీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి. కానీ పరీక్షలో మాత్రం మనము ఇట్లా ఏ సంవత్సరం ఆ సంవత్సరం కాకుండా కలిపి చూపించుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ లెక్క లోపల మనము చూసుకుందాం. థ్యాంక్ యూ. అసైన్మెంట్ చూసుకుందాం. కృష్ణ 1 ఏప్రిల్ 2016 ₹100,000 విలువ గల ఫర్నిచర్ను కొనుగోలు చేశాడు. అతడు ఫర్నిచర్పై సంవత్సరానికి 20% చొప్పున స్థిర వాయిదాల పద్ధతిపై తరుగుదలను లెక్కించాలని నిర్ణయించాడు. ఖాతా పుస్తకాలు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సర అంతానికి ముగుస్తాయని భావించి మొదటి 3 సంవత్సరాలకు ఫర్నిచర్ ఖాతాను చూపండి. ఇక్కడ మనకు ఆస్తిని ఎప్పుడు కొనడం జరిగింది, ఎంత కొనుగోలు చేయడం జరిగింది, తర్వాత దాని యొక్క తరుగుదల శాతం ఎంత,
ఏ పద్ధతిలో మనకు ఖాతాను చూపించాలి అనేటటువంటి అంశాలను మనము చెప్పుకోవడం జరిగింది. దాన్ని నేను మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనకు అవసరమైనటువంటి అంశాలన్నింటిని కూడా నేను హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెక్కలకు మీరు సొంతంగా చేసుకోవచ్చు, కానీ మొదటి లెక్క కాబట్టి మీరే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకొని మీరు లెక్క చేసి చూపించండి నాన్న. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.